మనకి లైఫ్లో ఎప్పుడో ఒకసారి పొట్టల నొప్పి రావడం సహజం అన్నమాట. కానీ అన్ని నొప్పులు ప్రమాదకరమని అనుకోవడానికి వీల్లేదు. కొన్ని ప్రమాదకర నొప్పులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అపెండిసైటిస్ వల్ల వచ్చే నొప్పి కానీ, ప్యాంక్రియాటైటిస్ వల్ల వచ్చే నొప్పి కానీ, గాల్ బ్లడర్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే నొప్పి కానీ, ఇవి చాలా ప్రమాదకరమైన పెయిన్స్ అని చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా కొంతమందికి మనకు సింపుల్ గ్యాస్ ప్రాబ్లం వల్ల కూడా కడుపు ఉబ్బరంగా కడుపు నొప్పిగా రావచ్చు అన్నమాట. సో ఈ రెండింటికి గమనించినట్టయితే ఎట్లా ఉంటుంది, తేడా ఎట్లా ఉంటుంది చూసినట్టయితే, ఒకటి మన సింపుల్ పెయిన్ అయినట్టయితే వేరే సింప్టమ్స్ ఏముండకుండా ఓన్లీ పెయిన్ లాగా రావడము. ఫర్ ఎగ్జాంపుల్ తేనుపులు ఎక్కువగా వచ్చినప్పుడు కానీ, గ్యాసెస్ పాస్ చేసినప్పుడు కానీ ఈ నొప్పి తగ్గిపోవడం జరుగుతుంటుంది. ఇదే కాకుండా మనకు ప్రమాదకరమైన నొప్పి, ఫర్ ఎగ్జాంపుల్ అపెండిసైటిస్ వచ్చినట్టయితే మనకు తట్టుకోలేని విధంగా నొప్పి రావడము, పల్స్ రేట్ ఎక్కువ అవడము, ఫీవర్ జ్వరం రావడము, వామిటింగ్స్ అయిపోవడము, కొంతమంది విరోచనాలు ఎక్కువ కావడము జరుగుతుంటాయి అన్నమాట. సో ఈ మన మనిషి వీక్నెస్ ఎక్కువగా అయిపోయి టాక్సిక్ అవుతారన్నమాట. టాక్సిక్ అంటే పల్స్ రేట్ పెరిగిపోయి కొంతమంది బీపీ కూడా ఫ్లక్చుయేట్ అవడం వలన చాలా ఇబ్బందులకు దారితీసే అవకాశాలు ఉంటుంది. సో ఏ నొప్పి అయినా కూడా కడుపులో సింపుల్ పెయిన్ లాగా ఉండి మనకు గ్యాసెస్ పాస్ చేసినప్పుడు కానీ తేలిపి వచ్చినప్పుడు తగ్గినట్టయితే అది కొంతవరకు సింపుల్ పెయిన్ లాగా తీసుకోవచ్చు. కానీ ఏ నొప్పి అయినా కూడా జ్వరంతో, వామిటింగ్స్తో ఎక్కువగా, మోషన్స్తో వచ్చినట్టయితే, ఆర్ పల్స్ రేట్ మనం పెరిగి బాగా గుండెదాడి పెరిగిపోయి బీపీ ఫ్లక్చుయేషన్స్ అయినట్టయితే మాత్రం అది ఏదో సీరియస్ పెయిన్ లాగా మనం గుర్తించి సరైన టైంలో డాక్టర్ సలహా తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్.